Hi friends, please subscribe to Amaravathi Media and press the bell icon for more latest updates. మీ విజయం కోసం కాపులు మరోసారి జగన్కు ముద్రగడ లేఖ. కాపు ఉద్యమ నేత ముద్రగడ పద్మనాభం సీఎం జగన్కు లేఖ రాశారు. కాపు రిజర్వేషన్ల అంశాన్ని మరోసారి ప్రస్తావించారు. తాజాగా పార్లమెంటు వేదికగా కాపు రిజర్వేషన్ల అంశంపై కేంద్రం ఇచ్చిన స్పష్టతను ముద్రగడ తన లేఖలో ప్రస్తావించారు. సుప్రీంకోర్టు ఈడబ్ల్యూఎస్పై ఇచ్చిన తీర్పును గుర్తు చేశారు. రాజ్యసభలో ఎంపీ జీవీఎల్ నరసింహారావు అడిగిన ప్రశ్నకు అనుసరించి ఆర్టికల్ 342A ప్రకారం రిజర్వేషన్లు రాష్ట్రంలో అమలు చేసుకోవచ్చని కేంద్ర మంత్రి ఇచ్చిన సమాధానంపై దృష్టి పెట్టాలని కోరారు. రిజర్వేషన్లపై పరిశీలన చేయాలని ముద్రగడ పేర్కొన్నారు. అందరూ అనుభవించగా మిగిలిన దానిలో తమ రిజర్వేషన్లు ఇప్పించాలంటూ లేఖలో కోరారు. 2019 ఎన్నికల్లో మెజారిటీ నియోజకవర్గాలలో కాపులు జాతి మీద మీ గెలుపు కృషి చేశారంటూ సీఎంకు వివరించారు. కాపు జాతికి రిజర్వేషన్ కల్పించి మరోసారి కాపులు మీ విజయానికి ఉపయోగపడేలా చూసుకుంటే బాగుంటుందని ముద్రగడ సూచించారు. మిగతా కులాల వారిగానే కాపు జాతికి వెలుగు చూపించాలని కోరారు. ఎన్టీఆర్ వైఎస్ఆర్లను ప్రజలు దేవుడులాగా భావించారన్నారు. పేద వర్గాలకు మంచి చేసి మీరు ప్రేమించబడడానికి పునాదులు వేసుకోవాలని ముద్రగడ సూచించారు. రిజర్వేషన్లు కల్పించుటకు ఆలోచన చేసి పేద కాపులకు న్యాయం చేయాలన్నారు. తమ జాతి కోసం తపన తప్ప సీఎంను ఇబ్బంది పెట్టే ఆలోచన తనకు లేదని ముద్రగడ లేఖలో వివరించారు. ఇప్పటికే తాజాగా మాజీ ఎంపీ కాపు సంక్షేమ సేవ అధ్యక్షుడు చేగొండి వెంకట హరిరామజోగయ్య సీఎం జగన్కు లేఖ రాశారు. కాపులకు ఆమోదయోగ్యమైన ఉత్తర్వులను ఈ నెలలోగా ఇవ్వాలంటూ డిమాండ్ చేశారు. నాడు చంద్రబాబు ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్లో కాపులకు 5% ఇవ్వడానికి ప్రయత్నించిన సంగతి గుర్తు చేశారు. ప్రభుత్వ నిర్ణయానికి డెడ్లైన్ విధించారు, లేకుంటే నిరాహార దీక్షకు దిగుతానని ప్రకటించారు. దీంతో ఇప్పుడు సీఎం జగన్ వరుస లేఖల నేపథ్యంలో కాపు రిజర్వేషన్ల విషయంలో ఎటువంటి నిర్ణయం తీసుకుంటారనేది చూడాలి.